Subscribe to కలర్ ఫ్రేమ్స్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బీగా కరోడ్ పదహారు సీజన్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది అయితే ప్రతి లాగానే ఈసారి కూడా ఈ షోలో క్రికెట్ కు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి క్రికెట్ గురించి తెలిసిన కంటెస్టెంట్స్ వారు స్కిప్ చేస్తున్నారు ఈ సీజన్ లో ఇప్పటి వరకు క్రికెట్ కు సంబంధించి అడిగిన ఐదు ప్రశ్నల గురించి చూద్దాం ఎనభై వేల రూపాయలకు అమితాబ్ నుంచి ఓ కంటెస్టెంట్ కు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఆటగాడు ఎవరు అన్న ప్రశ్న ఎదురైంది రిషబ్ పంత్ శిఖర్ ధావన్ విరాట్ కోహ్లీ కోహ్లీ అభిషేక్ శర్మలను ఆప్షన్ గా ఎంపిక చేశారు దీనికి సరైన సమాధానం విరాట్ కోహ్లీ ఏడు వందల ఎనభై ఒక్క పరుగులు చేసి క్యాప్ గెలుచుకున్నాడు రెండో ప్రశ్న ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ లో కెప్టెన్ గా వ్యవహరించిన ఆటగాడు ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు ఆప్షన్లలో అయ్యర్ హార్దిక్ పాండ్యా సంజు శాంసన్ రిషబ్ పంత్ పేర్లున్నాయి దీనికి సమాధానం ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా ఉన్న సంజు శాంసన్ ఇంకా టెస్టులో అరంగేటం చేయలేదు కాగా ఈ క్రికెట్ కు సంబంధించిన కష్టమైన ప్రశ్నను అడిగారు ప్రశ్న ఏమిటంటే తండ్రి కొడుకులు ఇద్దరిని అవుట్ చేసిన స్టార్ బౌలర్ ఎవరో చెప్పమన్నాడు అమితాబ్ ఈ ప్రశ్న కష్టతరమైందే అయినా కంటెస్టెంట్ సరైన సమాధానం చెప్పడం ఆసక్తికరం టెస్ట్ క్రికెట్ లో తండ్రి కొడుకులను అవుట్ చేసిన మొదటి భారత బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు వెస్టిండీస్ తో జరిగిన ఓ టెస్టులో లో టాగే నారాయణ్ చంద్రపాల్ ను చేసి తన తండ్రి శివనారాయణ్ చంద్రపాల్ ను కూడా పెవిలియన్ కు పంపాడు ఇక నాలుగో ప్రశ్న ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ లో పర్పుల్ క్యాప్ గెలుచుకున్న బౌలర్ ఎవరు ఆప్షన్లలో రబాడా హర్షల్ పటేల్ యుజి చాహల్ మరియు బూమ్రా పేర్లు ఉన్నాయి కంటెస్టెంట్ లైఫ్ లైన్ ను ఉపయోగించి హర్షల్ పటేల్ పేరు చెప్పి లక్ష అరవై వేలు గెలుచుకున్నాడు ఐదో ప్రశ్న విషయానికి వస్తే సునీల్ గావస్కర్ తర్వాత ఒక సిరీస్ లో ఏడు వందల కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండవ భారతీయ బ్యాట్స్మెన్ ఎవరు అని విరాట్ కోహ్లీ ఎస్ఎస్వి జైస్వాల్ సుబ్మాన్ గిల్ మరియు రోహిత్ శర్మ పేర్లు ఆప్షన్లలో ఉన్నాయి ఈ ప్రశ్నకు సరైన సమాధానం జైస్వాల్ ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఎస్ఎస్వి ఏడు వందల పన్నెండు పరుగులు నమోదు చేశాడు ఈ సిరీస్ లో ఎస్ఎస్వి జైస్వాల్ రెండు డబుల్ సెంచరీలు మరియు మూడు అర్ధ సెంచరీలు సాధించాడు దీని ఫలితంగా భారత్ నాలుగో ఒకటితో సిరీస్ ను గెలుచుకుంది అయితే విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో ఆడనప్పటికీ అతనికి ముప్పై ఏడు శాతం మంది ఓటర్లు ఓటు వేశారు దీంతో షోలో గందరగోళం ఏర్పడింది దీన్ని బట్టి చూస్తే కోహ్లీ క్రేజ్ ఎో అర్థమవుతుంది ఇకపోతే ఈ ప్రశ్నకు ఎస్ఎస్వి జైస్వాల్ కి నలభై తొమ్మిది శాతం సుబ్మాన్ గిల్ కు నాలుగు శాతం ఓట్లు మరియు రోహిత్ శర్మకు పది శాతం ఓట్లు వచ్చాయి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి